హాయ్ గాయ్స్ ఇట్స్ రాజు హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకు ఇంగో ల్యాబ్స్ అనే కంపెనీ నుంచి వీళ్ళు మనకు ఒక జీపీఎస్ ట్రాకర్ అనే డివైస్ అయితే రివ్యూ కోసం పంపించారు దీన్ని మన బైక్స్కి కానీ కార్స్కి కానీ ఎట్లాంటి వెహికల్స్కి అయినా అంటే బ్యాటరీ మీద రన్ అయ్యే ప్రతి వెహికల్స్కి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకు యూజ్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా దొంగ మన బండిని దొంగిలించినప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ లాంటివి అట్లాంటివి ఇవ్వకుండా డైరెక్ట్ మన మొబైల్లోనే మన బైక్ ఎక్కడుందో ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకొని ఎగ్జాక్ట్ ఆ లొకేషన్కి వెళ్ళి మనం బండిని అండ్ ఆ దొంగని ఆరాంగా అయితే దొరకబట్టుకోవచ్చు అండ్ ఇందులో ఇంకొక మెయిన్ ఫీచర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా మన బండి దొంగిలించి తీసుకెళ్ళినప్పుడు మన బండి ఓవరాల్ ఇండియాలో ఎక్కడున్నా కానీ మనమున్న ప్లేస్ నుంచి మన మొబైల్ ద్వారా మన బండి యొక్క ఇంజిన్ని ఆఫ్ అయితే చేయొచ్చు సో అప్పుడు వాడు మన బైక్ వచ్చిన ఒరిజినల్ కీ పెట్టి బైక్ని స్టార్ట్ చేద్దామన్నా కానీ బైక్ స్టార్ట్ అయితే అవ్వదు మళ్ళీ మనమే మన మొబైల్లో మన ఇంజిన్ ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మన బండి అయితే టర్న్ ఆన్ అవుతుంది ఇట్లా ఈ జీపీఎస్ ట్రాకర్లో మనకి దగ్గర ఒక 20 రకాల ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ 20 రకాల ఫీచర్స్ కూడా మనకి 100% యూజ్ఫుల్ అయితే ఉంటాయి అండ్ దీన్ని మన బైక్కి ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనే ఫుల్ ప్రాసెస్ కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా కూడా మీకు క్లియర్గా అర్థం అవుతుంది అండ్ మీకు బైక్ వైరింగ్ మీద కొద్దిగా అవగాహన ఉన్నా కానీ మీరు దీన్ని ఒక 20 మినిట్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్న మెకానిక్కి స్క్రీన్ పైన కనబడుతున్న మాన్యువల్ చూపించినా కానీ ఈజీగా మీకు ఇన్స్టాల్ చేసి ఇస్తాడు సో లేట్ చేయకుండా దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ జీపీఎస్ ట్రాకర్లో ఉన్న ఫీచర్స్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒక పేపర్ వర్క్ అయితే వచ్చింది సో దీన్ని ఓపెన్ చేయగానే మనకి లోపల డైరెక్ట్ జీపీఎస్ ట్రాకరే ఉంది ఒక కవర్లో సో ఇందులో మనకి ఇదే జీపీఎస్ ట్రాకర్ అయితే ఇందులో మనం ఒక సిమ్ కార్డ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే ఇందులో మనకు ఒక సిమ్ కార్డ్ వేసుకునే స్లాట్ ప్లస్ ఒక బ్యాటరీ అయితే ఉంటుంది అంటే ఎప్పుడైనా మన బండి బ్యాటరీ డ్రై అయినా కానీ దీని బ్యాటరీ కొద్దిసేపు యూజ్ చేసుకుంటుంది సో తర్వాత మనకి వైరింగ్ కోసం ఇందులో వీళ్ళు కొన్ని వైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీన్ని జస్ట్ ఈ వైరింగ్కి జీపీఎస్ ట్రాకర్ని ఇట్లా ప్రెస్ చేస్తే ఈ వైరింగ్ ప్లస్ జీపీఎస్ ట్రాకర్ అయితే కనెక్ట్ అయిపోతుంది సో తర్వాత ఇందులో మనకి ఒక రిలే కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఈ రిలే మనకి మన మొబైల్ని యూజ్ చేసి బండిని ఆన్ ఆఫ్ చేయడానికి అయితే ఈ రిలే యూజ్ అవుతుంది సో ఇందులో ఈ రిలే అండ్ జీపీఎస్ ట్రాకర్ ప్లస్ వైరింగ్ అండ్ ప్లస్ ఈ టైట్ బ్యాండ్స్ అయితే వస్తాయి మనకి ఫస్ట్ జీపీఎస్ ట్రాకర్లో ఉన్న బ్లాక్ వైర్ని బ్యాటరీ మైనస్ కి అండ్ జీపీఎస్ ట్రాకర్లో ఉన్న రెడ్ వైర్ని బ్యాటరీ ప్లస్ కి అయితే కనెక్ట్ చేయాలి తర్వాత ఇందులో మనకి మిగిలి ఉన్నాయి ఆరెంజ్ ప్లస్ ఎల్లో సో ఈ ఎల్లో వైర్ని మనం రిలేతో వచ్చిన ఎల్లో వైర్కి జాయిన్ చేసి టేప్ కొట్టేయాలి సో ఆ ఎల్లో వైర్తో మనకి పని లేదు నెక్స్ట్ మనకి ఇగ్నిషన్ కీకి పవర్ పోవడానికి ఒక రెడ్ వైర్ అండ్ ఒక బ్లాక్ వైర్ అయితే ఉంటుంది మన బండి డోమ్ దగ్గర ఉంటుంది సో ఆ డోమ్ అయితే మేము రిమూవ్ చేసినాం సో ఆ ఇగ్నిషన్ వైర్ ని కట్ చేస్తే మనకి రెండు వైర్లు అయితే వస్తాయి రెడ్ వైర్ ని కట్ చేయాలి పవర్ పోయే వైర్ ని సో అందులో రిలేలో ఉన్న గ్రీన్ వైర్ ని మన ఇగ్నిషన్ కీకి వెళ్లే వైర్ కి కనెక్ట్ చేయాలి అండ్ మనకు మిగిలిన ఆరెంజ్ అండ్ రిలేలో ఉన్న గ్రీన్ కలర్ అండ్ రిలేలో ఉన్న వైట్ కలర్ ఈ మూడు వైర్లని జాయిన్ చేసి మనకి బ్యాటరీ నుంచి ఇగ్నిషన్ కి వచ్చే రెడ్ వైర్ ఉంది కదా పవర్ వచ్చే రెడ్ వైర్ సో ఆ రెడ్ వైర్ కి ఇట్లా 3 వైర్స్ కనెక్ట్ చేసేయాలి సో ఈ వీటికి కూడా టేప్ కొట్టేయండి సో దీని కనెక్షన్ అయితే ఇంతే అయిపోయింది అండ్ ఈ రిలేని ప్లస్ జీపీఎస్ ట్రాకర్ ని బండ్లో ఎక్కడైనా హిడెన్ గా అయితే పెట్టి మన బ్యాండ్ తో అయితే టైట్ చేయండి గాయస్ మనకి జీపీఎస్ ట్రాకర్ అనేది బండికి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెయిన్ ఫీచర్ అని చెప్పిన కదా ఓవరాల్ ఇండియాలో మన బండి ఎక్కడున్నా కానీ మన ఫోన్ ద్వారా ఆఫ్ చేయొచ్చు అని సో అదేలాగా అంటే మన బండికి కనెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ నెంబర్ కాల్ చేసి యాక్టివేషన్ చేయమని చెప్తే యాక్టివేషన్ చేసి మీకు యాప్ లింక్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే పంపిస్తారు సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత మీ బండి నెంబరు అండ్ అడ్రస్ అన్ని ఇట్లా వస్తాయి సో తర్వాత ఇక్కడ ఇట్లా మ్యాప్ పైన క్లిక్ చేసినట్లయితే ప్రెజెంట్ మీ బండి కానీ కార్ కానీ ఎక్కడుందో మీకు క్లియర్ లొకేషన్ అయితే చూపిస్తుంది ఇట్లా సో ఇప్పుడు మీకు ఇవన్నీ ఆన్ కనెక్టెడ్ ఇట్లా వచ్చిన తర్వాత మీకు కనెక్ట్ అయితే అయిపోతుంది యాప్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు నా బండిని ఆన్ చేసి మొబైల్ ద్వారా ఇంజిన్ ఆఫ్ చేసి చూపిస్తా సో నా బండి అయితే ఆన్లో ఉంది మీరు సౌండ్ వినొచ్చు సో ఇప్పుడు ఇక్కడ న్యూ ఇంజిన్ ఆన్ ఆఫ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ఆఫ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇంజన్ కమాండ్ ఫైర్డ్ అని వస్తుంది సో ఇప్పుడు ఇది ఈ బండిలో ఉన్న జీపీఎస్ ట్రాకర్కి ఒక కమాండ్ అయితే పంపిస్తుంది బండి ఆఫ్ చేయమని సో ఇప్పుడు ఒక ఇది 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ అయితే టైం తీసుకొని మీ బండి అయితే ఆఫ్ అవుతుంది ఎందుకంటే ఇందులో నుంచి కమాండ్ అనేది దీనికి మెసేజ్ రూపంలో ఒక బండి కమాండ్ అయితే రావాలి సో ఆ కమాండ్ వచ్చే వరకు ఒక 10 to 20 సెకండ్స్ పడుతుంది సో ఆ 10 to 20 సెకండ్స్లో మనకి బండి ఇంజన్ ప్లస్ ఈ కీ కనెక్షన్ కూడా మనకి ఆఫ్ అయిపోతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఎట్లాంటి కీ ఆఫ్ చేయకున్నా కానీ బండి ఇంజన్ ఆఫ్ అయిపోయింది అండ్ కీ ఆన్ ఉంది ఆన్ ఉన్నా కానీ మనకి ఇందులో ఎట్లాంటి లైట్స్ అయితే డిస్ప్లే అవుతలేవు సో మనం ఆఫ్ చేసి ఆన్ చేసినా కానీ మనకి ఎట్లాంటి లైట్స్ అయితే రావు బండి ఆన్ చేయడానికి మనకి ఛాన్స్ అయితే ఉండదు మళ్ళీ మన మొబైల్లోనే న్యూ ఇంజన్ ఆన్ అని ఉంటుంది సో ఇక్కడ ఆన్ చేస్తేనే మళ్ళీ మన బండి అనేది ఆన్ అవుతుంది సో ఇక్కడ ఆన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ తీసుకొని మన బండి అనేది ఆన్ అవుతుంది అంటే ఇంజన్ ఆన్ కాదు బట్ ఇక్కడ ఇగ్నిషన్ పవర్ అయితే వస్తుంది బండికి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు
20 సెకండ్స్ కూడా తీసుకోలేదు, తొందరనే వచ్చింది, ఒక 10 సెకండ్స్ లోపల మనకు ఆన్ అయింది. సో ఇట్లా మీరు ఓవరాల్ ఇండియాలో బండి ఎక్కడున్నా ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ బండి ఎక్కడుందనే మ్యాప్ కూడా ఇట్లా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా ఈ లొకేషన్ పంపాలనుకున్నా కానీ లేకపోతే మీ బండి ఎక్కడుందో తెలుసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ నావిగేట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇది గూగుల్ మ్యాప్కి తీసుకెళ్తుంది. సో అక్కడ నుంచి కూడా మీరు బండిని ట్రేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బండి లొకేషన్ పంపాలనుకున్నా కానీ ఇక్కడ షేర్ సింబల్ అయితే ఉంటుంది, ఈ షేర్ పైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ నుంచి కానీ ఫేస్బుక్ నుంచి కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ లింక్ అయితే షేర్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా మీ బండి ఎక్కడ ఉందో వెతికే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత మీకు బండి హిస్టరీ అయితే ఉంటుంది మొత్తం, అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు బండి ఎక్కడెక్కడ తిరిగింది అనేది మీరు సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రమ్ టు 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాప్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి బండి ఎక్కడెక్కడ తిరిగింది అనే రూట్ మొత్తం ఇట్లా లైవ్లో అయితే చూపిస్తుంది. మనకి బండి కిలోమీటర్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చు, అంటే ఎన్ని కిలోమీటర్ తిరిగింది, అంటే లాస్ట్ 7 డేస్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ఎన్ని నిమిషాలు బండి ఆన్లో ఉంది, ఆవరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ చేసినాం, ఫ్యూయల్ ఎంత కాస్ట్ అయింది అనేది ఇట్లాంటి డీటెయిల్స్ మొత్తం మనకి 90 డేస్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నేను నిన్ననే దీనికి ఇన్స్టాల్ చేశాను కాబట్టి లాస్ట్ 7 డేస్ వస్తుంది. సో లాస్ట్ 90 డేస్ హిస్టరీ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు మ్యాప్స్లో కూడా ఇక్కడ ట్రిప్ డిస్టెన్స్, ట్రిప్ డ్యూరేషన్, స్టాప్స్, స్టాప్ డ్యూరేషన్, ఇట్లా మీ బండి ఎంతసేపు ఆగింది, ఎంతసేపు తిరిగింది, మ్యాక్సిమం స్పీడ్ 32 పోయినామని ఇట్లాంటి డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. సో ఈ జియో ఫెన్స్ అనే ఆప్షన్ కూడా మనకు యూజ్ అవుతుంది. జియో ఫెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ బండి పలానా మీ చుట్టుపక్కల ఉన్న ఊర్లను దాటి వెళ్ళొద్దు అని చెప్పి మీరు ఇట్లా ఇక్కడ జియో ఫెన్స్ అయితే గీసినట్లయితే ఆ జియో ఫెన్స్ని దాటి మీ బండి వెళ్ళినప్పుడు మీకు మీ ఫోన్కి మెసేజ్ అలర్ట్ అయితే వస్తుంది. సో మీ బండి మీరు గీసిన జియో ఫెన్స్ని అయితే దాటి వెళ్తుంది అని చెప్పి. సో అట్లా ఈ జియో ఫెన్స్ యూజ్ అవుతుంది మనకి. ఇట్లా మీకు దగ్గర ఒక 20 టైప్స్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో గాయ్స్, ఇది జీపీఎస్ ట్రాకర్ యొక్క పనితనం అయితే. అండ్ దీని ప్రైస్ కూడా మనకి తక్కువగా అవైలబుల్గా ఉంది. అరౌండ్ వీల్ మనకి దీన్ని 1150 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనం ఒక సిమ్ కార్డ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒక 100 MB 200 MB అట్లా డాటా ఉన్న సరిపోతుంది సిమ్ కార్డులో. 100 MB 200 MB పర్ మంత్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు కూడా మీకు సిమ్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు ఇయర్లీ ప్లాన్ అయితే రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ఇయర్లీ ప్లాన్ కూడా వీళ్ళు మీకు రీఛార్జ్ చేస్తారు. మీకు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని పర్చేజ్ చేయాలనుకున్నా కానీ మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీ అడ్రస్ చెప్పినట్లయితే వీళ్ళు మీకు కొరియర్ అయితే చేస్తారు. సో ఆ నెంబర్ కాల్ చేసి మీరు దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ గాయస్, ఇది మనకి ఇన్ ఫ్యూచర్లో డెఫినెట్గా 100% యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ రోజులలో మన బైక్ హ్యాండిల్ లాక్ వేసినా కానీ హ్యాండిల్ లాక్ తీసి కూడా బండి ఎత్తుకపోయే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ యూజ్ అవుతుంది. మన బైక్ ఎవరైనా దొంగతనం చేసినప్పుడు ఈజీగా మనం ట్రాక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, మన బైక్ని మన ఫ్రెండ్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, మన బైక్ ఎక్కడెక్కడ తిరుగుతుంది అనే హిస్టరీని, 90 డేస్ హిస్టరీని అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ నేను మీకు ఇందాక వీడియోలో చూపించిన అన్ని రకాల ఫీచర్స్ని అయితే మీరు టెస్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ గాయస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.